ఎన్నికలు ముగిసినా ఏపీలో ఇంకా పొలిటికల్ వార్ చల్లారట్లేదు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రామచంద్ర సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఇక్కడ కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దమ్ముంటే తేల్చుకుందాం రావాలని వాట్సాప్ గ్రూపుల్లో సవాల్ చేసుకున్నారు. ఆత్రేయపురం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. గొడవ దగ్గరికి చేరుకున్న కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు. రెండు వర్గాలు భారీగా చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీలో పోలింగ్ ముగిసిన పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రావిచెంటు సెంటర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. నిన్న రాత్రి వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దమ్ముంటే తేల్చుకుందాం రావాలంటూ ఈరోజు వాట్సాప్ గ్రూపుల్లో రెండు వర్గాలు సవాల్ చేసుకున్నాయి. టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో పోలీసులు అలంటయ్యారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు సీన్లోకి ఎంటర్ అవ్వడంతో ఈ హీట్ మరింత పెరిగింది. గొడవ జరిగే అవకాశం ఉండటంతో పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు.